తమ సమస్యలను పరిష్కరించాలంటూ నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని, గౌరవ వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అనంతరం విఆర్ఏల జిల్లా గౌరవ అధ్యక్షులు పెంచలయ్య నరసయ్య మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విఆర్ఏలకు 21,000 ఇస్తానని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. నా పేరు కే పెంచల్ నరసయ్య. విఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుణ్ణి. రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కోవూరు మండల కేంద్రంలో కూడా రిలే దీక్షలు జరుపుతూ ఉన్నాం. మోకాల మీద నిలబడుకుని నిరసన తెలియజేశాము. ఎందుకంటే ఈరోజు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విఆర్ఏలకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారం లేకొచ్చినటువంటి 15 రోజుల్లో మీకు 18,000 రూపాయల వేతనం పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ హామీని అమలు చేయకపోగా కనీసం 11 పిఆర్సీ మొన్న ప్రకటిస్తే అనేక మందికి ఏదో ఒక ప్రయోజనం చేకూరింది. కానీ విఆర్ఏలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి 11 పిఆర్సీలో ఎటువంటి ప్రస్తావన లేదు. మేము 21,000 డిమాండ్ చేస్తూ ఉంటే మీరు మా సమస్యలను పరిష్కరించకుండా పోగా ఉన్నటువంటి గతంలో పోరాడి సాధించుకున్నటువంటి డిఏను కూడా మీరు తిరిగి వెనక్కి కట్టండి అని చెప్పేసి చెప్పడం అనేది ఇది సమంజసం కాదు. దానికి తోడు మేము తెల్ల రేషన్ కార్డు ఉంది మాకు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆఖరికి మా బిడ్డలను చదివించుకునేదానికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మీకు వర్తించదని చెప్తా ఉన్నారు. మేమేమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులమా అని మేము అడుగుతా ఉన్నాం. మేమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు, అమ్మఒడి చేయూత లాంటి పథకాలు వర్తింపకుండా చేయొచ్చు. కానీ మేము గౌరవవేతనం 10,000 రూపాయలు 10,500 రూపాయలు గౌరవవేతనం తీసుకునేటువంటి మాకు ఈరోజు ఎందుకు కట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విఆర్ఏల యొక్క సమస్యలు పరిష్కరించాలి. లేదంటే రేపు 3 మార్చి 10వ తారీఖున పెద్ద ఎత్తున చిలో విజయవాడ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈలోపు మా నాయకత్వంతో పిలిచి చర్చలు జరపాలని చెప్పేసి, చర్చలు జరిపి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అర్హులైన వారికి ప్రమోషన్లు వద్దే లాలే విఆర్ఏల ఐక్యత వద్దే లాలే విఆర్ఏల ఐక్యత కొనసాగించాలి డిఏను యథావిధిగా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇవ్వాలి విఆర్ఏలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు.